Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Pada Sinkaram Loka Sinkaram Sarvajagadrakshakudaina Srikshna Paramatmani Yaka Divya Charanarvindamulaku Satakoti Namasumanjalalu Samarpinchukuntu Hanumanchalisa Rahasyalu Ane Karyakramaniki Swagatam Suswagatam Nubu Na Bharatuluto Samanamu Ani ఆంజనేయ స్వామిని రాముడు భరతుడితో పోలుస్తూ ఆలింగనం చేసుకున్నాడు అనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. రఘుపతికి బహుత బఢాయి తుమ మమ ప్రియ భరత హి సమభాయి అనే చౌపాయిలో ఇలా నువ్వు నా సోదరుడైనటువంటి భరతుడితో సమానముడు అని, ఎందుకంటే రాముడు ఎంతటి వాడో భరతుడు కూడా అంతటే త్యాగమైనటువంటి వాడు, పైగా రాముడిలో ఉన్నటువంటి ఎన్ని సద్గుణాలు ఉన్నాయో భరతుడిలో కూడా అంత సద్గుణాలు ఉన్నాయి. అది ఒక ఆదర్శమైనటువంటి ఒక సోదరత్వం. మనం రామాయణాన్ని చూసి నేర్చుకోవాలనేది మనకు స్పష్టమవుతూ ఉంది. రామాయణం ప్రపంచానికి ఏం నేర్పిస్తుందయ్యా అంటే, ఒక సోదరులు ఎట్లా ఉండాలో మనం రామాయణాన్ని చూసి నేర్చుకోవాలి. అలాగే ఒక భార్య భర్తల మధ్య ఒక అనుబంధం ఎట్లా ఉండాలో మనం రామాయణాన్ని చూసి నేర్చుకోవాలి. ఒక గురు శిష్యుల మధ్య ఒక ఆదర్శం ఎట్లా ఉండాలి మనం రామాయణాన్ని చూసి నేర్చుకోవాలి. ఇట్లా ఒక మానవ సంబంధాలని బలపరుస్తూ ముందుకు పోతూ ఉంది రామాయణం. ఒక సోదరత్వం అనేది ఈరోజు మన సమాజంలో ఒక 100 రూపాయల కోసం ఇద్దరు సోదరులు కలహబడి రక్తపాతానికి పోయినటువంటి సందర్భాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి వాళ్ళకి ఒక కనువిప్పు మనకు రామాయణం. రామ లక్ష్మణ భరతులు కలిసి ఒక ఆట ఆడుతున్నప్పుడు ఆటలో ప్రతిరోజు కావాలనే రాముడు ఓడిపోతూ ఉంటాడట. అప్పుడు భరతుడు గెలుస్తాడు. భరతుడు గెలిచిన తర్వాత రాముడు చాలా సంతోషపడతాడట. అయితే ఒకరోజు ఇలాగే ప్రతిసారి కూడా కావాలని రాముడు ఓడిపోతుంటాడు ఆటలో, భరతుడు గెలుస్తూ ఉంటాడు. అయితే రాముడు చాలా సంతోషంగా ఇంటికి వస్తున్నాడట. కౌశల్య చూసి రాముడిని అడిగింది, ఏం నాయనా ఈరోజు ఎంత ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉన్నావు నాయన, ఏం జరిగింది అంటే, రాముడు అంటాడమ్మా ఈరోజు ఆటలో భరతుడు గెలిచాడమ్మా అంటాడట. కౌశల్య అంటుంది, అదేం నాయనా నువ్వు ఓడిపోయావు కదా అని. ఎవరైనా ఓడిపోతే బాధపడతారు కదా నాయన, నువ్వు ఎంత సంతోషిస్తున్నావు ఏమిటంటే, అమ్మా నేను గెలిస్తే నాకు ఆనందం ఉండదమ్మా, నా తమ్ముడు భరతుడు గెలిచాడు అందుకే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అంటాడట. అంటే భరతుడు గెలిచినందుకు రాముడు సంతోషిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత భరతుడు వచ్చాడు. భరతుడు వచ్చిన తర్వాత భరతుడి ముఖంలో ఏదో పోగొట్టుకున్న ఒక దృశ్యం కనిపిస్తూ ఉంది భరతుడి యొక్క ముఖంలో. ఆ ముఖాన్ని చూసి ఏం నాయనా ఇంత బాధపడుతున్నావు అని అడిగితే అప్పుడు భరతుడు అన్నాడు, అమ్మ ఈరోజు నేను ఆటలో గెలిచానమ్మా అన్నాడు. అదేమిటయ్యా ఆటలో ఎవరైనా గెలిస్తే సంతోషపడతారు కదా ఎందుకు బాధపడుతున్నావని. అప్పుడు భరతుడు అంటాడు, అమ్మ అన్న ఓడిపోయాడమ్మా అని. చూసారా, అంటే అక్కడ రాముడు ఓడిపోయి సంతోషించాడు భరతుడు గెలిచాడని, కానీ భరతుడు గెలిచినా బాధపడ్డాడు రాముడు ఓడిపోయాడని. అంటే అర్థం ఏంటంటే, అన్నయ్య గెలవాలని తమ్ముడు అనుకుంటుంటాడు, తమ్ముడు గెలవాలని అన్నయ్య అనుకుంటూ ఉంటాడు. ఇటువంటి ఒక ఆదర్శమైనటువంటి ఒక సోదరత్వం మనకు రామాయణంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ సోదరత్వం బాల్యం నుండే కాదు, చివరి జీవితం వరకు కూడా, చివరి పయనం వరకు కూడా ఇటువంటి ఆదర్శమైనటువంటి సోదరత్వాన్ని మనం రామాయణంలో అడుగడుగున కూడా మనం దర్శించుకోవచ్చు. ఎందుకంటే ముందు రాముడికి రాజ్యం వచ్చింది, కాయని ఆ కైకేయి కోరినటువంటి కోరికలకు మేరకు మరి దశరథ మహారాజు ఆ రోజు ఆయన వరం ఇచ్చున్నాడు కాబట్టి రామచంద్రమూర్తి అరణ్యాలకు పోవాల్సి వచ్చింది. ఆ తరువాత రాజ్యం భరతుడికి వచ్చింది. కానీ భరతుడికి రాజ్యం వచ్చినప్పటికి కూడా రాజ్యాన్ని త్యాగం చేసి రాముని దగ్గరికే వెళ్ళి, నేను కాదు పరిపాలించవలసింది, ఎప్పటికైనా ఈ సింహాసనం మీద కూర్చున్న అర్హత రామునికే ఉన్నదని రాముని యొక్క పాదుకలు తల మీద పట్టుకొని వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి, ఆ పాదుకులు పరిపాలిస్తాయ్యా నేను పరిపాలకుడును కాదు అని. ఆ వనవాస కాలమంతా కూడా భరతుడు ఒక నంది గ్రామంలో నిరంతరం కూడా తపస్సు చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షను భూని పరిపాలించాడు తప్ప ఏ రోజు కూడా సింహాసనం ఎక్కలేదు అనేది మనకు రామాయణం చెప్తూ ఉంది. చివరికట రామచంద్రమూర్తిని అయోధ్య నగరానికి తీసుకొస్తున్నప్పుడు 14 ఏళ్ళ అరణ్యవాసం అయిపోయింది. అరణ్యవాసం అయిపోయిన తర్వాత తీసుకొస్తున్నారట అయోధ్య నగరానికి. ఎవరు స్వయంగా రథాన్ని తోలుతూ భరతుడే తీసుకొస్తున్నాడట రామచంద్రమూర్తిని. ఇద్దరు వచ్చినప్పుడు ప్రజలందరూ చూసి వాళ్ళిద్దరిలో ఎవరు రాముడు ఎవరు భరతుడు పోల్చుకోలేకపోయారట, కొంచెం సందేహపడ్డారు. ఎందుకంటే ఇద్దరు ఒకేలా కనిపించారట. ఎందుకని, ఇద్దరు కూడా మునివేషంలోనే ఉన్నారు. రాముడు ఏ విధంగా అయితే వనవాసంలో ఉన్నప్పుడు నార చీరలు కట్టుకుని జడలు ధరించి
బ్రహ్మచర్య దీక్షను పొని ఉన్నాడో అదేవిధంగా భరతుడు కూడా ఈ 14 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని స్వీకరించాడు. ఒక తాపసులే తపో జీవనాన్ని గడిపినాడట. కాబట్టి ఇద్దరు యొక్క స్వరూపాలు, ఆ వస్త్రధారణ, ఆ జట జూటాలు చూసిన తర్వాత ఎవరు రాముడు ఎవరు భరతుడు పోల్చుకోలేకపోయారట. అది భరతుడు అంటే. కాబట్టి అటువంటి భరతుడితో నువ్వు నాకు సమానమయ్యా. తుమ మమ ప్రియ భరత హి సమభాయి, నేను ఆ భరతుడితో సమానమైనటువంటి వాడు హనుమ అంటాడు. అంతేకాదు ప్రజలు కూడా ఏం తక్కువ తినలేదట. ప్రజలు కూడా అంత గొప్పవాళ్ళే అయోధ్య నగరంలో. ఎందుకంటే రామునికి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు, అంటే అరణ్యవాసం తదనంతరం, అప్పుడు కోట్లాది మంది ప్రజలు వచ్చి ఉంటారట. కానీ అందులో చిన్నపిల్లవారు ఎవరూ కనిపించలేదట రామచంద్రమూర్తికి. అప్పుడు రాముడు భరతుడిని అడిగాడు, ఏమి తమ్ముడు నాకు చిన్నపిల్లలు వాళ్ళంటే చాలా ఇష్టం కదా, ఏమి పిల్లల్ని ఎవరు తీసుకురాలేదా, సభకి అందరు పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు అంటే, భరతుడు అన్నాడు, అన్నయ్య పిల్లలు ఉంటే కదా అన్నయ్య ఈ రాజ్యంలో అని. అదేమిట్రా పిల్లలు లేకపోవడం ఏంటి, ఏం జరిగింది అంటే, అన్నయ్య నువ్వు ఏ రకంగా అయితే అరణ్యవాసంకి వెళ్ళిపోయి బ్రహ్మచర్య దీక్షని పొందావో అదేవిధంగా అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు, అందరూ కందమూల ఫలాలను స్వీకరించారు. ఎందుకంటే మా ధర్మాత్ముడైనటువంటి మా రామచంద్రుడు, మా రాముడు అరణ్యవాసం చేసి అరణ్యాలు పాలయ్యి ఉంటే మేమిక్కడ కూర్చొని సుఖాలు అనుభవిస్తామా అని సమస్తమైనటువంటి సుఖాలు త్యాగం చేసి ఎవ్వరు కూడా కాపురాలే చేయలేదు. కాబట్టి పిల్లలు ఎట్లా పుడతారు? కాబట్టి ఇంత సంవత్సరాలు వాళ్ళు బ్రహ్మచర్య దీక్షను స్వీకరించారు కాబట్టి చిన్నపిల్లలు కనిపించరు అన్నయ్య. ఎప్పుడైతే నువ్వు రాజ్యంలో అడుగుపెట్టావో ఆ తర్వాత వాళ్ళందరూ కూడా సంసారిక జీవితాన్ని గడుపుతారు అని భరతుడు చెప్పడం జరిగిందనమాట. అప్పుడు రాముడు అనుకున్నాడు, అయ్యో ఇంత ప్రేమ నా ప్రజలకు అని. అందుకే ఒక వ్యక్తి మాటను కూడా విలువిచ్చి సీతమ్మని అరణ్యాలు విడిచిపెట్టాడు రాముడు అంటే ఇటువంటి ప్రజల కోసం ఏమైనా చేయవచ్చు అనేది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆ ప్రజలు అంత గొప్పవాడు, రాముడు అంత గొప్పవాడు, లక్ష్మణుడు అంత గొప్పవాడు, భరతుడు అంత గొప్పవాడు, ఇదంతా కూడా అయోధ్యలో మనకు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఆ భరతుడితో సమానంగా ఆంజనేయ స్వామిని పోల్చుతూ రఘుపతికి బహుత బడాయి తుమ మమ ప్రియ భరత హి సమభాయి. రాముడంతటి వాడే కీర్తిస్తే నువ్వు నా తమ్ముడైనటువంటి భరతుడితో సమానం అంటూ తర్వాత సహసవదన తుమ్హారో ఎసగావై అసకహి శ్రీపతి కంఠలగావై అసకహి శ్రీపతి కంఠలగావై సహసవదన తుమ్హారో ఎసగావై. అంతేకాదు ఆ రామచంద్రమూర్తి ఆయన అనేక మార్లు స్వామిని వర్ణిస్తూ కంఠలగావై ఆలింగనం చేసుకున్నాడు మరొకసారి. అంతేకాదు ఆ హనుమంతుని యొక్క గుణకీర్తిని ఎంతమంది కీర్తించారంటే ఇక్కడ చెప్పబడుతుంది. సాక్షాత్ రాముడే కీర్తించాడు ఆంజనేయ స్వామిని. అంతేకాకుండా సనకాదిక బ్రహ్మాది మునీస నారద శరద సహిత అహీష. అయ్యా నిన్ను కీర్తించినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? సాక్షాత్తు సనక సనాది మహర్షులు, అంటే మొట్టమొదటి మహర్షులు వాళ్ళు. వాళ్ళు ఏం సామాన్యులు కాదు. ఎందుకంటే ఒకనొక సమయంలో సనత్కుమారుడు తపస్సు చేసుకుంటున్నాడట. సనత్కుమారు మహర్షి తపస్సు చేసుకుంటూ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతుడై అలా వనవిహారంకి వచ్చి ఉన్నారు. ఈ సనత్కుమారుడు తపస్సు చేస్తూ ఉంటే చాలా ముచ్చటగా కనిపించాడట సనత్కుమారుడు. ఆ సనత్కుమార మహర్షి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు అంటాడు, నాయన నేను చూస్తే చాలా ముచ్చట వేస్తుందయ్యా, నీకేం వరం కావాలో కోరుకో అని. అప్పుడు సనత్కుమారుడు అంటాడు ఆయన్ని చూసి, నాకేమీ అవసరం లేదు, నేను ఇలాగే తపస్సు చేసుకుంటాను అన్నాడట. అయితే ఆశ్చర్యపోయాడు పరమేశ్వరుడు. ఏమయ్యా అంటే, అంతే నాకు వరమైన ఒకటే శాపమైన ఒకటే అని చెప్పి ఆ సనత్కుమారుడు ఆయన ఆత్మజ్ఞుడు అన్నమాట. అన్నిటినీ సమానంగా చూసే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ముచ్చటపడి, సరే మరి నువ్వేమైనా ఇస్తావా అని అడిగాడు. అప్పుడు సనత్కుమారుడు అన్నాడు, తప్పకుండా నువ్వేదైనా కోరుకో నేను ఇస్తాను అంటే, అప్పుడు ఆ పార్వతీదేవి సమేతుడైనటువంటి పరమేశ్వరుడు అంటాడు, నువ్వు నాకు బిడ్డగా కలగాలేయా అంటాడట. కాబట్టి ఆ సనత్కుమారుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అవతరిస్తాడు అనేది మనకు ఆ పురాణ ప్రతీతి. అంచేత అటువంటి గొప్ప సనకసనాది మహామునులు, అంతటి గొప్పవాళ్ళు కూడా, బ్రహ్మదేవుడు కూడా, అలాగే నారదుడు, శారదామాత కూడా, వీళ్ళందరూ కూడా నిన్ను స్తుతిస్తున్నారు, మేమేపాటి అంటాడు తులసిదాసు. అంతటి వాళ్ళు నిన్ను స్తుతిస్తూ ఉంటే యమకు బేర దిగపాల జహాతే
కవి కోవిద కహి సకై కహాతే. యమ కుబేర దిక్పాల జహాతే కవి కోవిద కహి సకై కహాతే. యముడు కుబేరుడు దిక్పాలకులు నిన్ను వచ్చి కీర్తిస్తున్నారు కదా స్వామి, కాబట్టి వాళ్ళందరూ ఇంతమంది నిన్ను కీర్తిస్తూ ఉంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మాలాంటి కవులు ఏ పాటి అని అంటాడట. ఎందుకంటే హనుమంతుణ్ణి కీర్తించిన వాళ్ళు ఎవరున్నారండి, హనుమంతుడు అంటే అవసరం లేని వాళ్ళు ఎవరున్నారండి, ప్రతి ఒక్కరికి హనుమంతుడు కావాలి. ఉదాహరణకి ఒక మల్ల యోధుడు ఆయన జీవితంలో ఏ పుణ్యకార్యాలు చేయలేదు, కానీ చనిపోయినప్పుడు మాత్రం భజరంగ బలి అని ప్రాణం వదిలేశాడట. ఎందుకంటే భగవద్గీత చెప్తుంది కదా, అంత్యకాలేచ మామేవ స్మరణముక్త కళేపరం యా ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర శంశయ అని. ఎవరైతే చనిపోయినప్పుడు భగవన్ నామోచ్చారణతో ప్రాణం విడిచిపెడతారో వాళ్ళు ఆ భగవత్ సాహిత్యాన్ని పొందుతారు అని. జై భజరంగ బలి అని ప్రాణం విడిచిపెడితే అప్పుడు యమభట్టుడు వచ్చి ఆయన తీసు ఎవడు ముందే పెట్టారు. పెడితే ఎముడు అడిగాడు, ఏమిటి ఈయన పుణ్యకార్యాలు ఏవైనా ఉన్నాయా అని. అయితే ఎటువంటి పుణ్యకార్యాలు కూడా ఈయన జీవితంలో లేవు, కానీ చనిపోయినప్పుడు మాత్రం జై భజరంగ బలి అన్నాడు, ప్రాణం వదిలేశాడు అని. అయితే ఏం చెయ్యాలి ఈ విషయం? అయితే బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అడిగారు. అయితే బ్రహ్మదేవుడు అన్నాడు, ఎందుకంటే చనిపోయినప్పుడు భజరంగ బలిని కీర్తించాడు కదా, ఇది చిన్న విషయం కాదు, శ్రీ మహావిష్ణువుని అడుగుదాం పదండి అని. అప్పుడు యముడు బ్రహ్మ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ మహావిష్ణువు అన్నాడు, నా నామాన్ని ఉచ్చరించి ప్రాణం విడిచిపెడితే మీరు ఏ ఫలితాన్ని ఇస్తారు అని. ఎటువంటి ఫలితం వస్తుంది అని శ్రీ మహావిష్ణువు అడగడం జరిగింది. ఓ స్వామి, విష్ణువు నామాన్ని స్మరిస్తూ ప్రాణం విడిచిపెడితే ఆయనకి సాక్షాత్ కైవల్యమే వస్తూ ఉంది, అయితే నా నామాన్ని ఉచ్చరిస్తూ ప్రాణం విడిచిపెడితే ఏ ఫలితం వస్తుందో అంతకు 1000 రెట్లు ఇచ్చేయండి అన్నాడట శ్రీ మహావిష్ణువు. చూసారా, భజరంగ బలి హనుమ స్మరణ అనేది ఎంత గొప్పదో. వీళ్ళు ఆలోచించారు, స్వామి మరి కైవల్యం ఇవ్వాలి, కైవల్యం ఇవ్వాలంటే జ్ఞానం కావాలి కదా, మరి అది వీడికి లేదు కదా అని. సరే, వారికి జ్ఞానాన్ని ప్రసాదించి కైవల్యం ఇవ్వండి అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. అది భజరంగ బలి అని ఒక్కసారి స్మరించినంత మాత్రం అంత ఫలితం వచ్చింది వాడికి. అందుకని వాడికి ఒక గొప్ప సంస్కారవంతుడైనటువంటి ఒక గొప్ప జ్ఞానుల ఇంట్లో ఒక జ్ఞానిగా పుట్టిస్తారనమాట. చిన్నతనం నుండే జ్ఞాన సంపాదన చేసి ఆత్మవిధుడై తర్వాత మోక్షాన్ని పొందుతాడు. చూసారా, అంతటి గొప్ప మహద్భాగ్యం ఆ మల్లయోధుడికి కలిగింది. ఎప్పుడు? చనిపోయినప్పుడు జై భజరంగ బలి అనే ఒక్కొక్క నామాన్ని స్మరించినంత మాత్రాన. కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క నామ మహిమ అంతా ఇంత కాదు. కాబట్టి ఈ సనక సనాది మహాత్ములు బ్రహ్మం నారదుడు శారదామాత వీరందరూ స్తుతించారు అంటే చిన్న విషయం కాదయ్యా, అది ఆ మహాత్ముని ఆ హనుమంతుని యొక్క ఔన్నత్యము. కాబట్టి హనుమస్మరణతో మనకున్నటువంటి సకల బాధలు తొలగిస్తాడు, కైవల్యాన్ని ప్రసాదిస్తాడు హనుమంతుడు అని హనుమాన్ చాలీసాలో హనుమంతుని యొక్క తత్వాన్ని కొనియాడుతూ ఉన్నాడు తులసిదాస్ మహాశయుడు. తర్వాత తుమ ఉపకార సుగ్రీవహికి రామ మిలాయ రాజపద దిన్హా తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగ జానా. తుమ్హరో మంత్ర విభీషణ మానా తుమ ఉపకార సుగ్రీవహి కిన్హా రామ మిలాయ రాజపద దిన్హా. అయ్యా, నువ్వు సుగ్రీవునికి గొప్ప ఉపకారం చేశావు హనుమా. ఏం చేశావు? సుగ్రీవునికి రామునితో మైత్రి చేశావు అని చెప్తారనమాట. ఎందుకంటే సుగ్రీవునికి రామునితో మైత్రి ఎవరు చేయించారు? హనుమంతుడే కదా చేయించాడు. దృశ్యముఖ పర్వతంపైకి రామలక్ష్మణులు వచ్చినప్పుడు వాళ్ళని చూసి రామలక్ష్మణులు అనే తెలియదు సుగ్రీవుడికి, అసలు వాళ్ళతో మైత్రి చేయాలనే ఆలోచన కూడా లేదు. వాళ్ళని చూసి భయపడతాడు అంతే సుగ్రీవుడు. ఎందుకని? వాలి పంపించున్నాడేమో వాళ్ళకి. ఎందుకంటే ఆ పర్వతం మీదకి వాలి రాలేడు, ఆయనకి శాపం ఉంది, ఆ పర్వతం మీదకి వస్తే చనిపోతాడు. కాబట్టి నన్ను చంపడం కోసమని ఎవరైనా పంపించాడేమో అని ఆజానుబాహుడైనటువంటి రాముని లక్ష్మణుని చూసి భయపడుతూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితిలో భయపడవద్దు అని చెబుతూ ఆంజనేయ స్వామి వారు తెర మీదకి రావడం జరిగింది. అప్పుడు ఆంజనేయ స్వామి ప్రవేశం రామాయణంలో, రామాయణంలో ఆంజనేయ స్వామి ప్రవేశం ఎలా వస్తుంటే అభయం 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 అని వస్తుందన్నమాట. భయపడవద్దు భయపడవద్దు భయపడవద్దు, ఆలోచించాలి అని. ఎందుకంటే ఆలోచిస్తేనే పరిష్కారం లభిస్తుంది అనేది ఆంజనేయ స్వామి చెప్పినటువంటి విషయం. చూసారా, సుగ్రీవుడు వాళ్ళిద్దరిని చూసి ఎంత భయపడ్డాడు. కానీ ఒకవేళ భయపడి పారిపోయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది, అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటే రామలక్ష్మణులతో మైత్రి కుదురుండేది కాదు, సుగ్రీవుడికి రాజ్యము వచ్చి ఉండేది కాదు, జీవితాంతం ఇక దేశాలు దేశాలు పరిగెట్టడమే ఆయన జీవితం అయిపోయి ఉండేది. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించాడు కాబట్టే విజయాన్ని సాధించాడు సుగ్రీవుడు. ఇంతకన్నా గొప్ప వ్యక్తిత్వ వికాసము ఏముంటుందండి?
చూసారా, ఒక్కసారి ఆలోచించాలి ప్రతి సమస్యకు పరిష్కారం వెనక ముందు ఆలోచిస్తే తెలుస్తుందండి. అందుకే అంటుంటారు, అయ్యా తొందరపడకు తొందరపడకు, తొందరపడితే మనకి ఎప్పుడు కూడా పరిష్కారాలు లభించవు. ఒక ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే, మీ తెలివి ఎంత గొప్పదో నేను పరిష్కరించాలనుకుంటున్నాను అని చెప్పి ఒక ప్రపంచ పటం తీసుకొచ్చి చిత్తు చిత్తుగా చించి పోగు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 మంది విద్యార్థులు ఉన్నారు, దీన్ని అతికి ఇవ్వాలి. ఎవరైతే సక్రమంగా దీన్ని అతికి పెట్టగలుగుతారో వాళ్ళకు మంచి బహుమతి ఉంటుంది, వాళ్ళ ప్రతిభకు మంచి గుర్తింపు ఉంటుంది అని ఉపాధ్యాయుడు చెప్పాడు. అది కూడా అర్ధగంట సమయం ఇచ్చారు. అర్ధగంట సమయంలో ప్రపంచ పటాన్ని ఎవడు కలపగలుగుతాడు? ముక్క ముక్కలు చేసేస్తే చిన్న విషయమా? ఎవరు కూడా కలపలేకపోయారు. కానీ ఒక విద్యార్థిని మాత్రం బాగా ఆలోచించింది, ఎలా చేయాలి ఎలా చేయాలి అని. ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా కలపాలి అనుకున్నప్పుడు ఆ ముక్కలు అని ఉన్నాయి కదా, ఒకసారి ఆ ముక్క వెనక్కి తిరిగి చూసింది. ఆ కాగితాన్ని వెనక్కి తిప్పినప్పుడు వెనక ఒక మనిషి ఆకారంగా ఒక చెయ్యి, ఒక కన్ను, ఒక ముక్కు, నాలుక ఇవి కనిపించాయట. అంటే ఆ చిత్రపటానికి వెనక ఎవరో ఒక మనిషి బొమ్మ కూడా ఉందన్నమాట అని అర్థమయ్యింది అప్పుడు. ఎందుకంటే మరి మనిషి కాళ్ళు కన్ను వెనక కనిపిస్తున్నాయి కదా అని. సరే అని వెంటనే అక్కడ ఆ విద్యార్థినికి ఒక చెవి దొరికింది. ఇంకో చెవి ఎక్కడ దొరుకుతుందా అని చూసింది, ఇంకో చెవి, అలాగే ఒక 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక పెదవులు, ఇవన్నీ కలిపింది. అర్ధగంటలో ఒక మనిషి ఆకారం ఏర్పడింది, అంటే వెనక్కి సెట్ చేసింది. అలా తిరగయ్యగానే ప్రపంచ చిత్రపటం ఉంది. అప్పుడు వెంటనే ఆశ్చర్యపోయాడు, అర్ధగంట కాదు కదా 20 నిమిషాలు తయారు చేసి ఇచ్చింది ఆవిడ, నీకు ఎలా సాధ్యమైంది అని అడిగాడు. ఏం లేదు, నేను వెనక చూశాను, మనిషి బొమ్మ ఉంది, ఆ మనిషిని తయారు చేశాను, ప్రపంచ పటం తయారయ్యింది అన్నారట. అంటే అర్థం ఏంటి, ఆ పరిష్కారానికి వెనక కూడా చూడాలి. అంటే ఒక సమస్యకి వెనక కూడా చూడాలి. మనకు సమస్య వచ్చినప్పుడు వెనక ముందు ఆలోచిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. అందుకే మనకు పెద్దలు అంటుంటారు, ఆసువుగా అలవాటుగా మాట్లాడుతుంటారు, ఒకసారి వెనక ముందు ఆలోచించవయ్యా అని, ఏదైనా చేసే ముందు వెనక ముందు ఆలోచించు అని. అంటే అందుకే ఒక విషయం ముందు వెనక ముందు ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆవిడ వెనక్కి కూడా చూసింది కాబట్టి ఆ ప్రపంచ పటాన్ని మరి సరిచేయగలిగింది. అంతేకాకుండా మరొక సమాధానం ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచాన్ని సరిచేయాలి అనుకుంటే ముందు మనిషిని సరిచేయాలి. కాబట్టి ముందు మనిషి సరి అయితే ప్రపంచం సరి అవుతుంది. ఎందుకంటే మనిషి లేకపోతే ప్రపంచం లేదు కదా. కాబట్టి ప్రపంచం బాగుపడాలంటే ముందు బాగుపడాల్సింది మనిషి అన్నమాట. ఒక మనిషి బాగుపడితే చాలు ప్రపంచం బాగుపడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సుగ్రీవుడి యొక్క విషయంకి వచ్చినప్పుడు సుగ్రీవుడు ఏం చేస్తున్నాడు, భయపడ్డాడు వాళ్ళని చూసి. భయపడితే అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి అభయం అంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామి మన జీవితంలో ఎప్పుడు ప్రవేశించినా అభయం ఇస్తూ ప్రవేశిస్తుంటాడు. అంటే మనకు ధైర్యాన్ని నిర్భయాన్ని ఇస్తాడనమాట ఆంజనేయ స్వామి. అది ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనలో మనకు లభించినటువంటి గొప్ప మహద్భాగ్యం, మహత్ఫలం అన్నమాట. ఆయన వాక్చాతుర్యాన్ని చూసి రామచంద్రమూర్తి ముగ్ధుడవుతాడు. ఆ తరువాత రామ లక్ష్మణుల్ని భుజాల మీద కూర్చుండబెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొస్తాడు ఆంజనేయ స్వామి అనమాట. భగవంతుణ్ణే దగ్గరికి తీసుకొచ్చాడు. ఇంతకన్నా మేలింకేం ఉంటుందండి సుగ్రీవుడికి, ఇంతకన్నా మేలింకేం కావాలి. అందుకే అంటాడు, తుమ ఉపకార సుగ్రీవహికీన్ రామమిలాయ రాజపద దీన్. నువ్వు సుగ్రీవుడికి ఎంతో గొప్ప ఉపకారం చేశావు, రాముడితో సుగ్రీవునికి స్నేహం చేయించి అప్పుడు సుగ్రీవుడికి తన రాజ్యం వచ్చినట్టుగా చేశాడు. వాలిని వధించి రామచంద్రమూర్తి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించాడు. ఎవరు చేయించారు ఇదంతా? ఆంజనేయ స్వామియే కదా. కాబట్టి స్వామి, మాలో ఉన్నటువంటి ఈ భయాన్ని కూడా పోగొట్టు, మాలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి మా హృదయ సామ్రాజ్యానికి మమ్మల్ని రాజులను చేయు అని చెప్పి ఆ తులసిదాసు కోరుతూ ఉన్నాడు. మనం కూడా అదే కోరుకోవాలి. తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయే సబ జగ జాన. అంతేకాదు, తుమ్హరో మంత్ర విభీషణమాన, నీ యొక్క మంత్రాన్ని స్వీకరించి విభీషణుడు లంకకి రాజయ్యాడు, కాబట్టి మహానుభావాన్ని నీకు నమస్కారం అంటాడు తులసిదాస్ మహాశయుడు. అయితే ఎక్కడ విభీషణుడు మంత్రంగా స్వీకరించాడు అంటే, మంత్రము అంటే సలహా అని ఇక్కడ అర్థం తీసుకోవాలి. మంత్రము అంటే ఒక మతి, ఆలోచన అని. కాబట్టి ఆ హనుమంతుని యొక్క ఆలోచనల్ని, ఎందుకంటే అక్కడ రావణాసురుడికి హనుమంతుడు చెబుతున్నప్పుడు రాముని యొక్క వైభవాన్ని, రామునితో పెట్టుకోవద్దు నువ్వు, రాముడు సాక్షాత్ పరమేశ్వరుడు అని, అంతేకాకుండా శరణాగతుడు, నువ్వు ఇప్పుడు వెళ్ళి రామునికి శరణాగతుడవైనా నీకు క్షమిస్తాడు, ఈ విషయాలని చెప్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి విభీషణుడు కూడా ఇవన్నీ చక్కగా వింటాడనమాట. రామభక్తి మెండుగా ఉంది విభీషణుడికి. రావణాసురుడు చేస్తుంది తప్పు, సీతమ్మను తీసుకొచ్చి అశోకవనంలో పెట్టుకోవడం అనేది ఇది చాలా పాపకార్యము అన్నటువంటి విషయం విభీషణుడికి తెలుసు.
కానీ రావణాసురుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ రావణాసురుడు వినడు. కానీ విభీషణుడికి మాత్రం రాముని దరి చేరాలి, రాముని పాదసేవ చేయాలి అని ఎప్పటి నుండో ఉందట. కానీ నేను శత్రువు యొక్క తమ్ముడిని కదా, శత్రువుని తమ్ముడిని వెళ్తే రాముడు నన్ను విశ్వసిస్తాడా? ఎందుకంటే నువ్వు రావణాసురుడి యొక్క తమ్ముడివి, నా భార్యను అపహరించినటువంటి రావణాసురుడు తమ్ముడివి నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను క్షమించను, రాముడు అంటాడేమో అన్న ఆలోచన ఒకవేళ విభీషణుడికి ఉన్నా ఆ ఆలోచన ఇక్కడ పోగొట్టేశాడు ఎవరు? ఆంజనేయ స్వామి అన్నమాట. రాముడు శరణాగత వత్సలుడు, శరణాగతి అంటే చాలు, తప్పకుండా క్షమించేస్తాడు, రావణాసు అంతటి వాడిని క్షమిస్తాడు అని చెప్పినప్పుడు విభీషణుడు క్షమించడా? కాబట్టి ఆ మాటని మంత్రంగా స్వీకరించాడు. ఓహో, రాముడు శరణాగతత్రానుడట, కాబట్టి నన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు అని చెప్పి అప్పుడు విభీషణుడు వచ్చి, అంటే ఆ హనుమంతుని యొక్క మాటలనే మంత్రంగా స్వీకరించి విభీషణుడు వచ్చి శరణాగతిని కోరుతాడనమాట. కాబట్టి ఎప్పుడైతే శరణాగతి కోరాడో వెంటనే రాముడు భక్తుడిగా స్వీకరించాడు. విభీషణుడికి స్వీకరించి తప్పకుండా నీకు అభయం ఇస్తున్నాను విభీషణ అని అప్పుడే పట్టాభిశక్తిని కూడా చేసేసాడు లంకాపట్నానికి. అంటే అంత ఆత్మవిశ్వాసం అనమాట. అంటే అర్థం ఏంటి రామచంద్రమూర్తికి అంటే, ఏమండి యుద్ధమే జరగలేదు, ఇక రావణ సంహారమే జరగలేదు, కానీ విభీషణుడికి పట్టాభిషేకం చేసేయడం ఏంటి, ఇప్పుడే మాటిచ్చేయడం ఏమిటి అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మవిశ్వాసం ఉంది, అంటే నేను ఒక పని చెయ్యగలను అన్న ఆత్మవిశ్వాసం, అంతే తప్ప ఏమో యుద్ధానికి వెళ్తున్నాను గెలుస్తానో గెలను అన్నాడు అనుకోండి, ఎలా గెలుస్తాడు రామచంద్రమూర్తి? కాబట్టి ఏ పని చేసే ముందని నమ్మకం ఉండాలి, నేను చేయగలుగుతాను అనే నమ్మకం ఉండాలి. నిన్ను నువ్వే నమ్ముకోలేనప్పుడు ఏం విజయం సాధిస్తావయ్యా? ఖచ్చితంగా నేను రావణ్ణి జయిస్తానన్న నమ్మకం ఉంది కాబట్టి అక్కడ విభీషణుడికి పట్టాభిషిక్తును చేశాడు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుందన్నమాట. అందుకే గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసమే విజయ రహస్యం అని కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బల్బు కనుగొన్నటువంటి ఒక శాస్త్రవేత్త, ఆయన పేరు థామస్ అల్వా ఎడిసన్, ఆయన విజయం వెనుక రహస్యం ఏంటండి? ఎలా కనుక్కోగలిగాడు ఆ బల్బుని? అంటే ఎన్నిసార్లు ప్రయత్నించాడండి, అంటే ఆయన ప్రయత్నంలో ఎన్నిసార్లు ఓడిపోయాడో తెలుసా? 10,000 సార్లు ఓడిపోయాడండి. 10,000 సార్లు ఓడిపోయినా ప్రయత్నించిన వాడు ఎవడైనా ఉంటాడా ప్రపంచంలో? మనం దేనికోసమైనా ప్రయత్నిస్తే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు ఓడిపోతే 11వ సారి ఆ జోలికి పోం, వదిలేస్తాం, అది మన వల్ల కాదు అంటాం. కానీ 10,000 సార్లు ఓడిపోయాడండి, 10,000 సార్లు ఓడిపోయిన థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి వాడు 10,001వ సారి బల్బును కనుగొన్నాడు. చూసారా, అంటే ఎంత ఓపికో, ఎంత ఆత్మవిశ్వాసమో, తన ఎందు తనకు ఎంత నమ్మకమో, నేను ఎలాగైనా ఇది సాధిస్తాను అనుకున్నాడు, బల్బును కనుగొన్నాడు. ఈరోజు కోట్లాది మంది చేత కొనియాడబడుతూ ఉన్నాడు. బల్బును చూసినప్పుడు థామస్ అల్వా ఎడిసన్ గుర్తొస్తాడు, ఆయన కోసం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అంతర స్థానాన్ని ఎట్లా సంపాదించుకున్నాడంటే ఆత్మవిశ్వాసం, నేను ఎలాగైనా దీన్ని సాధించగలనని. 10,000 సార్లు ఓడిపోయినా పట్టు వదలకుండా 10,001వ సారి కొనుక్కోగలిగాడు. అట్లా మనం ఏదైనా సాధించాలంటే మనకు పట్టుదల ఉండాలి. విద్యార్థులకైతే విద్య పట్ల ఉండాలి, అలాగే ఒక రచయితకైతే రచయిత పట్ల ఉండాలి, ఏ రంగంలో ఉన్నవాడికైనా వ్యాపారస్తుడికైతే వ్యాపారం పట్ల ఉండాలి, అలాగే ఒక యోగికైతే నేను ఎట్లాగైనా నా మనసు నిగ్రహించుకుంటాను, మోక్షాన్ని పొందుతాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం యోగికి ఉండాలి. ఇట్లా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆత్మవిశ్వాసం లేకపోతే విజయం లభించదు. కాబట్టి ఇక్కడ రామచంద్రమూర్తి విభీషణుడికి ముందే పట్టాభిషేకం చేసేసాడు అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఆత్మవిశ్వాసం ఉంది, నేను ఎలాగైనా రావణాసురుడిని సంహరించగలను అన్నటువంటి ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి, భగవానుడు కాబట్టి ఆయన పట్టాభిషేకం చేశాడు. అప్పుడు లక్ష్మణుడు వచ్చి అడుగుతాడట, అన్నయ్య మరి ఇంకా యుద్ధమే జరగలేదు, నువ్వు శరణాగతత్రానుడు కదా, మరి రావణాసురుడు ఒకవేళ వచ్చి శరణం కోరితే ఏం చేస్తావంటే, లక్ష్మణ రావణాసురుడు వచ్చి శరణం కోరితే నేను నా అయోధ్యని ఇస్తాను అన్నాడట. అంటే అర్థం ఏమిటంటే శరణాగతి అన్నటువంటి వాటిని విడిచిపెట్టే సమస్య లేదు అన్నాడు. శరణాగతి అంటే చాలు, వెంటనే కాపాడుతాను, రావణాసురుడికైనా సరే నా అయోధ్యనే నేను ఇచ్చేస్తాను అన్నాడు. అంతే తప్ప శరణ వేడిన వాడిని తృణీకరించను అంటాడు రాముడు. కాబట్టి శరణాగతత్రానుడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని మనందరం కూడా శరణు కోరుతూ స్వస్తి.